వెల్కమ్ బ్యాక్. భారతీయ జనతా పార్టీ ఏలూరు పార్లమెంటు జిల్లా యువమోర్చా ఆధ్వర్యంలో వీరవరపు నివాస్ అధ్యక్షతన చింతల బజార్లోని జంగారెడ్డిగూడెం బ్లడ్ బ్యాంక్ వద్ద రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. యువమోర్చా కార్యకర్తలు రక్తదానం చేశారు. భారతీయ జనతా పార్టీ యువమోర్చా ప్రధాన కార్యదర్శి నివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, నరేంద్ర మోడీ దేశ ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్ అందిస్తున్నారని, టీ అమ్ముకున్న వ్యక్తి దేశానికి ప్రధాన అయ్యి అనేక సంస్కరణలు తీసుకువచ్చారని, ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా సమర్పణ అనే కార్యక్రమాన్ని 20 రోజులుగా తలపెడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ జిల్లా ధార్మిక శాఖ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు మాట్లాడుతూ, మోడీ రోజుకు 18 గంటలకు పైగా పనిచేస్తూ నిరంతరం దేశ భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నారని, ఎందరో క్రీడాకారులతో మమేకమై వాళ్ల అనుభవాలను తెలుసుకుంటూ ప్రోత్సహిస్తున్నారని, రక్షణ వ్యవస్థని బలోపేతం చేశారని, శత్రుదేశాలకు వణుకు పుట్టిస్తూ విశ్వ నాయకుడిగా ఎదిగారని, జాతీయ రహదారులను శరవేగంగా నిర్మిస్తూ మౌలిక రంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారని, ఎక్కడా అవినీతి లేకుండా స్కాములు లేకుండా దేశాన్ని నడిపిస్తున్న బలమైన నాయకుడు మోడీ అని కార్యక్రమంలో ఉప్పల మణికంఠ సతీష్, మరికొంతమంది యువమోర్చా నాయకులు కార్యకర్తలు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం పట్టణ యువమోర్చా అధ్యక్షుడు తాటికొండర సుధాకర్, పట్టణ అధ్యక్షులు పర్వతం రాధాకృష్ణ, రూరల్ మండల అధ్యక్షులు సత్యనారాయణ, పట్టణ కోశాధికారి జంపన్న సూరిబాబు, పోలవరం నియోజకవర్గం కన్వీనర్ కొండేపల్లి రామకృష్ణ, కొత్త సతీష్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ యువమోర్చా పశ్చిమ గోదావరి జిల్లా ఆధ్వర్యంలో మన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పార్లమెంట్ జిల్లా యువమోర్చా ప్రధాన కార్యదర్శి అయినటువంటి నివాస్ గారి అధ్యక్షతన ఇక్కడ రక్తదాన శిబిర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే యువమోర్చా కార్యకర్తలు రక్తదానాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది సేవా సమర్పణ అభియాన్ అనే కార్యక్రమం ఎందుకు పెట్టారంటే, నరేంద్ర మోడీ అనే ఒక వ్యక్తి భారతదేశంలోనే ఒక సంచలనాత్మకమైన వ్యక్తి, ఒక ధైర్యవంతుడు. ఇక్కడ భారతీయ జనతా పార్టీలో ఉండేది వ్యక్తుల పార్టీ కాదు, ఇది వ్యవస్థ పార్టీ, ఇది కుటుంబ పార్టీలు కాదు, ఇది కుల పార్టీ కాదు. తన శరీరాన్ని మనసుని ఈ దేశానికి అర్పించి, దేశమే నా ప్రజలు, దేశంలో దేశమే నా తల్లి అని పనిచేస్తూ నిరంతరం తన మార్క్ని చూపెట్టి, సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా విశ్వాస్ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు తిరిగి మళ్ళీ మనకి మూడోసారి ప్రధానమంత్రి అయితేనే ఈ దేశంలో ఉన్న వ్యవస్థలన్నీ ప్రక్షాళన జరిగి కొత్త భారతం నిర్మితమవుతుంది. దానికి ప్రేరణగా యువకులను కూడా రక్తదానం ఇచ్చి సేవా కార్యక్రమంలో భాగస్వామ్యం చేసిన మా నివాస్కి ఈ పట్టణ అధ్యక్షుడు తాతికొండ సుధాకర్, అలాగే జీలిగిమిల్లి మన బుట్టాయిగూడెం కొయ్యలగూడెం మండల అధ్యక్షులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ప్రభుత్వ అధినేతగా నరేంద్ర మోడీ గారు 20 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా దేశం అంతటా కూడా భారతీయ జనతా పార్టీ ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని 15 సెప్టెంబర్ నుండి అక్టోబర్ 7 వరకు కూడా సేవా మరియు సమర్పణ్ అభియాన్ అనే కార్యక్రమం కింద అనేక సేవా కార్యక్రమాలు దేశం మొత్తం మీద కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. మరి అదే సందర్భంగా ఈరోజు యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు కేతినేని మోహన్ గారి పిలుపు మేరకు ఏలూరు పార్లమెంటు జిల్లా అధ్యక్షులు ముదిరిపాటి చైతన్య శర్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.